ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు సామాన్య పదిహేడవ శుక్రవారము దేవలమున జనులు గుముగూడి ప్రభువును ఆరాధించిరి మొదటి పట్టణము ఇర్మియా గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయము ఒకటవ వచనము నుండి తొమ్మిదవ వచనం వరకు యోషియా కుమారుడగు యహోయాకీము యూదాకు రాజై సింహాసనమును ఎక్కిన వెంటనే ప్రభువు నాకు తన వాక్కును ఇట్లు వినిపించెను నీవు దేవాలయ ఆవరణమున నిలుచుండి యూధానగరముల నుండి నన్ను ఆరాధించుటకు వచ్చిన ప్రజలకు నేను ఆజ్ఞాపించిన సంగతులెల్లా వినిపింపుము ఒక్క మాట కూడా వదిలిపెట్టవద్దు ఒకవేళ ప్రజలు నా పలుకులు ఆలించి తమ దుష్ట మార్గము నుండి వైదొలగవచ్చును అప్పుడు నేను నా మనసు మార్చుకుని వారి దుష్కార్యములకు గాను వారిని నాశనము చేయను నీవు ప్రజలతో నా మాటలుగా ఇట్లు చెప్పుము మీరు నేనిచ్చిన ధర్మశాస్త్రమును పాటించి నాకు విధేయులు కావలయునని చెప్పి తిని నేను మీ యొద్దకు పంపుచూ వచ్చిన నా సేవకులకు ప్రవక్తల పలుకులు ఆలింపవలయునని కోరితిని కానీ మీరు వారి మాటలు వినలేదు మీరు నా మాట పాటింపరేని ఈ దేవాలయమునకు షీలో దేవాలయమునకు పట్టిన గతినే పట్టింతును ప్రపంచములోని జాతులెల్లా ఈ నగర నామమును శాపవచనముగా వాడుకొందురు యాజకులను ప్రవక్తలను ప్రజలెల్లరూ నేను దేవాలయమున ఈ మాటలు చెప్పుటను వినిరి నేను ప్రభువు చెప్పమనిన సంగతులను చెప్పిన వెంటనే వారెల్లరూ నన్ను పట్టుకొని నీకు మరణశిక్ష తప్పదు ఈ దేవాలయమునకు శీలో దేవాలయమునకు పట్టిన గతియే పట్టుననియు ఈ నగరము పాడుపడగా దీనిలో ఎవరునూ వసింపరనియు ప్రభు పేరు మీదుగా నీవేల ప్రపంచతివి అని అరచిరి అంతటా జనులు దేవాలమున నా చుట్టూను గుమగూడిరి ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన ప్రభు నీవు ప్రేమ కలవాడవు కనుక నా మొర వినుము ఈనాటి సువిశేషము పునితమత్తయ్య గారు వ్రాసిన సువిశేషము పదమూడవ అధ్యాయము యాఫై నాలుగవ వచనము నుండి యాఫై ఎనిమిదవ వచనము వరకు యేసు ప్రార్థనా మందిరములు ఉపదేశించుచుండగా ప్రజలు ఆశ్చర్యచక్కుతులై ఇతనికి ఈ జ్ఞానము ఈ అద్భుత శక్తి ఎచ్చట నుండి లభించినవి అని అనుకొనిరి ఇతడు వడ్రంగి కుమారుడు కాడా ఇతని తల్లి మరియమ్మ కాదా యాకోబు యూసేపు సిమోను యూదాలు ఇతని సోదరులు కారా ఇతని సోదరీమణులు అందరూ మన లేరా అట్లయినా ఇవి అన్నియు ఇతడు ఎట్లు పొందెను అని ఆయనను తృణీకరించిరి అప్పుడు యేసు వారితో ప్రవక్త స్వదేశమందును స్వగృహమనందును తప్ప మరెందును సన్మానింపబడకపోడు అని పలికెను ఆ ప్రజల అవిశ్వాసము వలన ఆయన అచ్చట ఎక్కువగా అద్భుతములను చేయలేదు ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక